బోగి అనిల్ కుమార్, బీసీసీఎల్ ఖమ్మం అర్బన్ మండల అధ్యక్షులుగా తీగల వెంకటేశ్వర్లు, యువజన విభాగం నగర ఉపాధ్యక్షులుగా ఆకుల రవికు పార్టీ కండువ కప్పి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ మాట్లాడుతూ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డిని విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు యువ తెలంగాణ పార్టీ అన్ని మండలాల విభాగాల నియమకాలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇరిగి ఉజ్వల, జిల్లా సహాయ కార్యదర్శులుగా పగడాల కళ్యాణి, కమ్మల శ్రీనివాసరావు, కోశాధికారి రేగల్య లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా భోగి అనిల్ కుమార్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం అర్బన్ మండలం బీసీసీఎల్ అధ్యక్షులుగా తీగల వెంకటేశ్వర గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా యువజన విభాగం ఖమ్మం నగర ఉపాధ్యక్షులుగా ఆకుల రవి గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మరి మన యువ తెలంగాణ పార్టీగా తరఫున మరి రాబోయే ఖమ్మం నల్గొండ వరంగల్ శాసనమండలి ఎన్నికల్లో మన యువ తెలంగాణ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మేడం రాణి రుద్రమరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ నేటి నుంచి మరి ఈ పాల్గొన్న మన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఐకమత్యంతో కృషి చేసి ఉమ్మడి జిల్లా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ పట్టభద్రులను కలిసి ఓట్ను అభ్యర్థించే కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మేడం గారితో పర్యటనలు కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి కార్యక్రమాలు కూడా మన పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని విభాగాల నాయకులు మరి ఈ కార్యక్రమాల్లో తప్పకుండా హాజరై వీటన్నిటి కూడా జయప్రదం చేసి అదేవిధంగా మరి రాణి రుద్రమ గారి విజయానికి అందరూ కూడా